హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ రీజనల్ రెసిపీస్. ఐ హోప్ మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు రెసిపీలో మనం చూడబోయేది స్ప్రింగ్ ఆనియన్ అండ్ మూంగ్ దాల్, అంటే పెసరపప్పు, ఉల్లిపాయ కాడలు, వేపుడు. దీనికి కావాల్సిన అన్ని సామాగ్రి లిస్ట్ నేను ఆల్రెడీ డిస్ప్లేలో మీ రెఫరెన్స్ కోసం ఇచ్చేసాను, మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు. దీనికోసం మన పెసరపప్పుని ఒక గంట గంటన్నర ముందే నీళ్ళలో నానబెట్టి ఉంచుకుంటే అది ఈజీగా ఉడుకుతుంది. అలా చేయడానికి ఒక గంట గంటన్నర ముందు మీరు నీళ్ళల్లో నానబెట్టి ఉంచుకోండి. ఉల్లిపాయ కాడల్ని మంచిగా క్లీన్ చేసుకొని కోసుకుని చిన్న చిన్న ముక్కలు చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ ఇవి వేసుకుని వెంటనే చిన్న చిన్నగా క్రష్ చేసి పెట్టుకున్న లేకపోతే కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు, మిరపకాయ ముక్కలు, గ్రీన్ చిల్లీ ముక్కలు వేసి దాన్ని కూడా కొంచెంసేపు సోతే చేసుకోవాలి. అది సోతే అయిన తర్వాత దాంట్లో చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, నేను ఇక్కడ మన స్ప్రింగ్ అని అనుకున్న, అంటే మన ఉల్లిపాయ కాడలకి ఉల్లిపాయలు ఉంటాయి కదా బల్బ్స్, అవి కోసి వాటిని యూస్ చేస్తున్నాను ఇక్కడ. అవి వేసుకొని కొంతసేపు బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇది ఈ ఉల్లిపాయ కాడలతో చేసేది చాలా సింపుల్ అండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. డ్రైగా చేసుకుంటారు ఇది ఎక్కువగా బెంగాల్ వైపు ఎక్కువగా ఇట్లా చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. వేరే యూనో పప్పులు కూడా వేసి అప్పుడప్పుడు ఈ విధంగా వండుకుంటూ ఉంటారు. నేను ఒక నా బెంగాలీ ఫ్రెండ్ నుంచి ఇది నేర్చుకున్నాను, నాకు చాలా నచ్చింది. అప్పుడు ఉల్లిపాయ కాడలు దొరికే ఆ సీజన్లో నేను ఎక్కువగా ఇది చేస్తూ ఉంటాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు చెప్పండి కమెంట్ బాక్స్లో మీకు ఎలా నచ్చింది అని. ఇది చపాతీలో కానీ రైస్లో కానీ అన్నింటిలోకి బాగుంటుందండి. ఉల్లిపాయలు కొంచెం బాగా వేగిన తర్వాత, కొంచెం బ్రౌన్గా అయిపోయిన తర్వాత దాంట్లో మనం నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు వేసి మూత పెట్టి, మన పెసరపప్పు ఆల్రెడీ బోల్డ్ అంత నీళ్లు సోక్ చేసుకుని ఉంటుంది దాంట్లో, దాంతోనే ఉడకనివ్వండి. పెసరపప్పు సన్నగా ఉంటుంది కాబట్టి తొందరగా ఉడికిపోద్ది. ఒక 10-15 నిమిషాలు పెసరపప్పుని అప్పుడప్పుడు అలా కలుపుతూ ఉడికించుకుంటే అది ఈజీగా ఉడికిపోద్ది. పెసరపప్పు వేసి నీళ్లు పోయకుండా దాంట్లో ఉన్న నీళ్ళతోనే, మాయిశ్చర్తోనే ఉడికేట్టుగా అప్పుడప్పుడు కలుపుతూ ఉడకబెట్టండి. అలా ఒక 10-15 నిమిషాలు ఉడికి అది ఆల్మోస్ట్ మన 60-70% ఉడికిపోయింది అని అనిపించినప్పుడు మీకు, అప్పుడు అందులో మసాలా పౌడర్స్ అన్నీ వేసుకోండి. అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, మనకి తగినంతగా మిరపకాయలు. నేను ఇక్కడ ఎక్కువ వేస్తున్నాను, అదే కారంగా యూస్ చేసుకున్నాను. ఇందులో కారం వేయట్లేదు, లేకపోతే కొంచెం కలర్ మారిపోద్దండి. కారం వేస్తే కలరు మారిపోతే తర్వాత మన కడాయి బాటమ్ కూడా అంటుకుపోతూ ఉంటుంది మాటి మాటికి. అందుకని మీకు ఎంత స్పైస్ కావాలన్నది అది గ్రీన్ చిల్లీస్తోనే అడ్జస్ట్ చేసుకోండి. రెడ్ చిల్లీ పౌడర్ మాత్రం వేయొద్దు. పసుపు ఉప్పు వేసుకొని మనకి తగినంత కొంచెం కలియబెడుతూ మధ్య మధ్యలో ఇంకా అట్లానే ఉడికించుకోవాలి మాయిశ్చర్లోనే. అది ఒక 80% కుక్ అయిపోయింది అనుకున్నప్పుడు ఆ ఉల్లిపాయ కాడలు మనం కడిగి కొంచెం మాయిశ్చర్ పోయిన తర్వాత ముక్కలు చేసి పెట్టుకుంటాం కదా, అవి కూడా వేసి అప్పుడప్పుడు కలుపుతూ దాన్ని ఇంకొక 10-15 నిమిషాలు ఉడికించుకోండి లో ఫ్లేమ్ మీద. నేను ఎప్పుడు చేసినా ఈ విధంగానే డ్రైగానే చేస్తానండి. నా ఫ్రెండ్ నాకు చెప్పింది ఇట్లానే బాగుంటుందని. ఇందులో నీళ్లు పోసి మరి గ్రేవీలా అట్లా చేస్తారో ఏంటో అనేది నాకైతే తెలీదు. మీకు ఒకవేళ అట్లా ఎప్పుడైనా కావాలనుకుంటే మీరు ట్రై చేసి చూడొచ్చు అండ్ నాకు చెప్పండి మీకు ఎలా కుదిరింది అని. ఒకవేళ మీకు ఈ రెసిపీ తెలిస్తే మీరు ఎలా వండుతారు అనేది కూడా ప్లీజ్ కమెంట్ బాక్స్లో చెప్పండి. నేను మీకోసం ఇండియన్ రెసిపీస్ తీసుకొస్తూ ఉంటానండి ముఖ్యంగా. అప్పుడప్పుడు నేను అవుట్ ఆఫ్ కంట్రీ రెసిపీస్ కూడా తీసుకొస్తుంటాను, నేను జనరల్గా ఉండేవి. కానీ నా మెయిన్ ఫోకస్ వచ్చి ఇండియన్ రీజనల్ రెసిపీస్. రీజనల్ అంటే మన కేరళ రీజన్ అని, ప్రతి స్టేట్కి ఒక్కొక్క ఒకే వస్తువుని వేరే వేరే విధాలుగా వండుతుంటారు. ఆ విధంగా నేను తీసుకొస్తున్నాను మీకోసం.
బికాజ్ నేను వండుతూ ఉంటాను అప్పుడప్పుడు, అలాంటప్పుడు నేను మీతో షేర్ చేసుకుందామని అభిప్రాయంతో తీసుకొస్తూ ఉంటాను. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు బట్ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి, ప్లీజ్ మీకు ఈ వీడియోస్ నచ్చితే మీకు ఒక ఛానల్లోనే మొత్తం ఇండియాలో ఉన్న రీజన్స్ అన్నింటినీ నేను ట్రై చేస్తున్నాను కవర్ చేయడానికి వాళ్ళందరి రెసిపీస్. మీకు ఏదైనా స్పెసిఫిక్గా కావాలంటే అది కూడా మీరు నాకు ఇక్కడ కింద కమెంట్ సెక్షన్లో చెప్పొచ్చు, దాన్ని కూడా నేను ట్రై చేస్తాను. మీకు ఇంకా బేకింగ్ గురించి కూడా ఏమైనా తెలుసుకోవాలంటే ఏదైనా కానీ మీరు నన్ను అడగొచ్చండి, నేను మీకోసం తప్పకుండా ట్రై చేస్తాను. సో ప్లీజ్ నా రిక్వెస్ట్ ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సేమ్ వీడియో ఇంకో రెండు లాంగ్వేజెస్లో అవైలబుల్గా ఉందండి, దాన్ని మీరు చెక్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి.